బీబీఏ బీసీఏ బీకాం కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని ఐక్రియేట్ డిగ్రీ కాలేజ్. నన్ను ఏజెంట్ నన్ను మోసం చేశారు సార్, 10,10,000 తీసుకుని సార్. తిమ్మన్ టీవీ ద్వారా నన్ను నారా చంద్రబాబు నాయుడు గారికి, నేను లోకేష్ గారికి, నిమ్మల రామానాయుడు గారికి సంప్రదించాలని కోరుకుంటున్నాను సార్. సార్ ప్లీజ్ సార్ నన్ను సేవ్ చేయండి సార్. లోకేష్ అన్న సేవ్ మీ అన్న. అసలే కష్టాల్లో కూరుకుపోయిన యువకులను విదేశాల్లో వేలకు వేల జీతం అంటూ నమ్మించి లక్షలకు లక్షలు డబ్బులు గుంజుకుని అక్కడకు తీసుకువెళ్లి కట్టు బానిసల్ని చేస్తున్నారు. వెట్టి చాకరీ చేస్తే తిండి పట్టలేక నరక యాతన అనుభవిస్తూ మమ్మల్ని కాపాడంటూ వేడుకుంటున్నారు. ఇలాంటి కథలు ఈ మధ్యలో రోజుకొకటి బయటకొస్తున్నాయి. మొన్న కువైట్ లో చిక్కుకున్న అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గం వాల్మీకిపురం మండలం చింతపర్తి గ్రామానికి చెందిన శివ ఉదంతం బయటకొచ్చింది. నిన్న కోనసీమ జిల్లా నుంచి వీరేంద్ర అనే బాధితుడు వ్యధ బయటకొచ్చింది. సౌదీ అరేబియాలో క్షోభ అనుభవిస్తున్న వీరేంద్రను మినిస్టర్ నారా లోకేష్ చొరవ తీసుకోవడంతో ఇండియాకొస్తున్నాడు. ఇప్పుడు మరో అభాగ్యుడి జీవితం బయటకొచ్చింది. గోదావరి జిల్లాకు చెందిన బుక్క వెంకటేశ్వర్లు కూడా సౌదీ అరేబియాలో అష్ట కష్టాలు పడుతున్నాడు. నన్ను ఏజెంట్ నన్ను మోసం చేశారు సార్, 10,10,000 తీసుకుని సార్. తిమ్మన్ టీవీ ద్వారా నేను నారా చంద్రబాబు నాయుడు గారికి, నేను లోకేష్ గారికి, నిమ్మల రామానాయుడు గారికి సంప్రదించాలని కోరుకుంటున్నాను సార్. సార్ ప్లీజ్ సార్ నన్ను సేవ్ చేయండి సార్. లోకేష్ అన్న సేవ్ మీ అన్న. అయ్యా నేను ఏజెంట్ చేతిలో మోసపోయాను, 10,10,000 కట్టి ఉద్యోగం అని చెప్తే వచ్చాను, కానీ ఇక్కడ 100 కొద్ది ఒంటెలకు కాపలావాడిగా చేస్తారు, ఇక్కడ నీళ్లు లేవు, తెచ్చిన బట్టలు చింపేశారు, నేను బతకలేకపోతున్నాను. సుమన్ టీవీ ద్వారా వీరేంద్ర వంటి విషయాలు బయటకు వచ్చి న్యాయం జరిగినట్లుగా తెలిసింది, నన్ను కూడా కాపాడండి సీఎం చంద్రబాబు, మంత్రులు లోకేష్, నిమ్మల రామానాయుడు గారు అంటూ వేడుకుంటున్నాడు వెంకటేశ్వర్లు. మే 29న సౌదీ అరేబియాకి కేఏసీఏకి వచ్చాను సార్. నన్ను ఏజెంట్ నన్ను మోసం చేశారు సార్, 10,10,000 తీసుకుని సార్. నన్ను డ్రైవింగ్ వీసా అని చెప్పి నన్ను కేఏసీఏలోని ఎడారి ప్లేస్ సౌదీ అరేబియాలో పంపేసి ఎడారిలో చిత్రహింసలు చేశారు సార్. నన్ను ఒంటెలు కాపరిగా నన్ను పెట్టారు సార్. ఒంటెలు 300 నుంచి 400 ఒంటెలు ఉండేవి సార్. వాటిలన్నింటికి నేనే కాపలా సార్. రోజుకి 9 కిలోమీటర్ ఒంటెలు వెనకాల తిరిగి ఇవ్వండి సార్. నైట్ పొద్దున్నే తెల్లారగట్ల 4 గంటలకు లేపు సార్. సాయంత్రం 12 అయ్యేది సార్. మళ్ళీ పొద్దున్నే లేపు ఇవ్వరు సార్. మొహం కడుక్కుంటానండి, మొహం బ్రష్లన్నీ ఇసిరేశారు సార్. స్నానం చేస్తామంటే స్నానం కూడా చేయట్లేదు సార్. నా బట్టలన్నీ చింపేశారు సార్. అన్నీ చింపేశారు సార్. తిమ్మన్ టీవీ ద్వారా నేను నారా చంద్రబాబు నాయుడు గారికి, నేను లోకేష్ గారికి, నిమ్మల రామానాయుడు గారికి సంప్రదించాలని కోరుకుంటున్నాను సార్. సార్ ప్లీజ్ సార్ నన్ను సేవ్ చేయండి సార్. సుమన్ టీవీ సార్ మీ వల్ల అవుతుంది సార్ నన్ను సేవ్ చేయడం. మీరు ఆల్రెడీ మీరు చాలామందిని సేవ్ చేశారండి సార్. మా బ్రదర్ చెప్పారు మీరే ఎదురు రకంగా నన్ను సేవ్ చేయాలి సార్. నేను చాలా ఇబ్బందులు పడుతున్నాను సార్, చిత్రహింసలు పడుతున్నాను సార్. నన్ను ఇంటికి పంపేమని ఏజెంట్ని అడిగితే 100,000 రూపాయలు కడితేనే పంపుతాను లేదా పంపను అంటున్నాడు సార్. నన్ను తీసుకొచ్చి అమ్మేశాడు సార్. ఈయన పోలీసులు కంప్లైంట్ ఇచ్చాను సార్. నన్ను పోలీసులు చూస్తే అప్పుడు ఎప్పుడు అట్టేసుకుంటారని భయం అవుతుంది సార్ నాకు. సుమన్ టీవీ సార్ మీ ద్వారా ఆర్ఆర్ లోకేష్ గారికి, అందులో చంద్రబాబు నాయుడు గారికి చేరాలని కోరుకుంటున్నాను సార్. నిమ్మల రామనాయుడు గారికి లోకేష్ అన్న సేవ్ మీ అన్న. తన స్నేహితుడికి తన పరిస్థితిని వివరిస్తూ ఫోన్ చేస్తున్నాడు. సౌదీలో 700 కిలోమీటర్ల దూరంలో తన ఫ్రెండ్ ఉంటున్నాడు. వచ్చి నన్ను తీసుకువెళ్లిపోరా, నేను ఇక్కడ చచ్చిపోయేలా ఉన్నానంటూ వేడుకుంటున్నాడు. కొందరు చెప్పిన మాయ మాటలు విని చేతిలో ఉన్న డబ్బులు కూడా ఖర్చు చేసుకుని అక్కడికి వెళ్లి నరక యాతన అనుభవిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల అక్కడికి వెళ్లిన వారు బతికితే చాలు భగవంతుడా అని వేడుకుంటున్నారు. నేను తిరిగి ఇండియాకు వస్తానా లేకపోతే ఇక్కడే చస్తానేమో అనే భయంతో వేడుకుంటున్న వెంకటేశ్వర్లు క్షేమంగా మన నేల మీదకు రావాలని ఆకాంక్షిద్దాం. నన్ను ఏజెంట్ నన్ను మోసం చేశారు సార్, 10,10,000 తీసుకుని సార్. తిమ్మన్ టీవీ ద్వారా నేను నారా చంద్రబాబు నాయుడు గారికి, నేను లోకేష్ గారికి, నిమ్మల రామానాయుడు గారికి సంప్రదించాలని కోరుకుంటున్నాను సార్. సార్ ప్లీజ్ సార్ నన్ను సేవ్ చేయండి సార్. లోకేష్ అన్న సేవ్ మీ అన్న. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.